Hi viewers, who are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Banu. మీకు వచ్చేసి 13th లెసన్ హిందూ దేశకి నివాసి మనమందరం వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులము నివసించేటువంటి వాళ్ళము అనేటువంటి లెసన్ని మనము చూడబోతున్నాము. అంటే ఇది ఒక పోయమ్ అన్నమాట. ఈ ఒక పోయమ్లో ఎట్లా ఏ విధంగా చెప్పారని మనం చూద్దాం. దీన్ని రచించినటువంటి వ్యక్తి వచ్చేసి వినయ చంద్ర మౌగల్య అనేటువంటి వ్యక్తి వచ్చేసి ఈ యొక్క పద్యాన్ని రాశాడనమాట. హింద దేశ కే నివాసి సభీ జన ఏక హై రంగ రూప వేషభూష వేషభాష చాహే అనేక హై హింద దేశ కే నివాసి మనమందరం వచ్చేసి హిందూ దేశములు అంటే ఇండియాలో నివసించేటువంటి వాళ్ళము ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క భాషని మాట్లాడుతూ ఉన్నాము. తర్వాత వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అలవాట్లు కానీ భోజన అలవాట్లు కానీ తర్వాత వచ్చేసి బట్టల యొక్క అలవాట్లు కానీ అంతా వేరు వేరు అయినప్పటికీ వాళ్ళ యొక్క వేషాలు కానీ రాజస్థాన్లో చూసే తలపాగా పెట్టుకొని ఉంటారు. తర్వాత వచ్చేసి మహమ్మదీయులు చూసే ఒక టోపీని పెట్టుకొని ధరిస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బట్టల్ని ధరించినా కానీ వేషాలు వేరైనా సరే తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క భాషలు వేరైనా సరే రంగులు అంటే ఒక్కొక్కరు వచ్చేసి కొంతమంది నలుపుగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు. ఈ విధంగా కలర్లు వేరైనప్పటికీ మనం అందరము వచ్చేసి చాలా అనేక మన అందరము విధ విధమైనటువంటి వ్యక్తులు అయినప్పటికీ మనమందరము ఒక్కటే. మనము భారతదేశీయులము అంటే మనమందరము గర్వించదగినటువంటి ఇండియన్స్ అని మనం చెప్పుకోదగినటువంటి వాళ్ళము. తర్వాత వచ్చేసి బేలా గులాబ్ జూహి చంపా చమేలి ప్యారే ప్యారే ఫూల్ గూమ్తే మాలామే ఏక హై. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క సంపెంగ తర్వాత వచ్చేసి సన్నజాజులు కానీ తర్వాత వచ్చేసి ఈ విధంగా రోజ్ రోజా పూలు కానీ తర్వాత మల్లెపూలు కానీ సంపెంగ పూలు కానీ ఈ విధంగా అన్నిటిని కలిపి ఒక పూల గుచ్చెలో అంటే ఒక పూల దండలో అన్నిటిని కలిపి కడతారనమాట. కలిపి కట్టినప్పుడు ఆ యొక్క పూలన్నీ ఒకే దాంట్లో ఒకే సమానంగా ఉన్నట్లే మనము కూడా వచ్చేసి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి కోయల్కి కూక్ న్యారీ పపీహే కి టేర్ ప్యారీ గా రహీ తరాన్ బుల్బుల్ రాగ్ మగర్ ఏక హై. ఇక్కడ వచ్చేసి కోయలు కానీ తర్వాత పిట్టలు కానీ తర్వాత వచ్చేసి పిచుకలు కానీ ప్రతి ఒక్కటి విధ విధమైనటువంటి పక్షులు అయినప్పటికీ వాటి యొక్క గొంతు ఒకటే కీ కీ అంటూ సౌండ్ చేస్తూ మనకు ఆ యొక్క పిచుకల శబ్దంతో మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అన్నీ సమమే అనేటువంటి సమానమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఫోర్త్ పాయింట్ చూడండి. గంగా జమున బ్రహ్మపుత్ర కృష్ణ కావేరీ జాకర్ మిల్ గయి సాగర్ మే హుయి సబ్ ఏక హై. ఇప్పుడు వచ్చేసి గంగానది కావచ్చు, లేకపోతే కృష్ణా కావచ్చు, లేకపోతే గోదావరి కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, ఇవన్నీ జమున ఇవన్నీ కావేరి ఇవన్నీ కలిసి ఎక్కడ కలుస్తూ ఉన్నాయి, మొత్తం కలిసి ఆ యొక్క సముద్రంలో పోయి కలుస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క నదులు వేరువేరు చెట్ల నుంచి బయలుదేరి వచ్చి అన్నీ ఎక్కడొచ్చి కలుస్తూ ఉన్నాయి, సముద్రంలో వచ్చి కలుస్తున్నాయి. కాబట్టి మనము కూడా మనము విధ విధమైనటువంటి భాషలు మాట్లాడినప్పటికీ మనమందరము గర్వించదగినటువంటి భారతీయులము అని చెప్పుకోదగినటువంటి వాళ్ళము అని గర్వించగలిగినటువంటి వాళ్ళము అని ఈ యొక్క లెసన్ మనకు చెప్తూ ఉన్నది. కొంచెం చూడండి, నివాసి రెసిడెన్స్ మనము నివసిస్తున్నటువంటి ప్రజలము. తర్వాత హిందూ దేశం అంటే ఏంటంటే ఇండియన్స్ అనమాట, ఇండియాలో నివసించేటువంటి వ్యక్తులము. అనేక అంటే మెనీ చాలా ఎక్కువ. తర్వాత వచ్చేసి గులాబ్ అంటే రోజ్ రోజా పూలు. తర్వాత వచ్చేసి జూహీచి అంటే సన్నజాజులు, స్వీట్ జాస్మిన్, చంపా చంపక ఈ యొక్క సంపెంగలు కానీ, తర్వాత చమేలి డబుల్ జాస్మిన్ అంటే ఈ యొక్క సంపెంగ, తర్వాత వచ్చేసి మల్లెపూలు కానీ ఇవన్నీ వచ్చేసి కోయలు కుక్కు కోకిలు కానీ, తర్వాత వచ్చేసి బుల్బుల్ నైటింగల్ చిన్న పిచ్చుకలు పిట్టలు కానీ, తర్వాత వచ్చేసి సాగర్ ఈ యొక్క సీ అంటే సముద్రము అని అర్థం అనమాట. ఈ విధంగా మనము భారతీయులము అని చెప్పేసి ఈ యొక్క మనమందరము భారతీయులము అని ఈ యొక్క లెసన్ ద్వారా మనకు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.